ఇంట్లో పురుగులు వస్తున్నాయి సామాన్యమో చల్లేసి మరేసుకోకొద్దంటారు. బాత్రూంలో చక్క ఉండకొచ్చు వాటర్ రాక రెండు గంటల గ్లాస్ స్నానం చేస్తున్నాం. టాయిలెట్ నీళ్ళలో కొద్ది కొద్దిగా మట్టి మట్టి వస్తుంది. పండుకోవడానికి ఇతనేమో బక్కప్రభు కలకట్టు అంటుండు తిడుతురు. అడ్జస్ట్ చేయాలంటే ఏమనకు వచ్చిర్రు సార్ వాళ్ళు చెప్పిన బెడ్లు వల్ల మూడు మూడు ముగ్గురు ముగ్గురు అంటుడు సార్. పైన కిటికీలకించి బెడ్లు మొత్తం పెట్టలు మొత్తం నడిచిపోతున్నాయి సార్. ఈ పెట్టెలు మొత్తం బొంతలు నడిచిపోయి ముక్క అవసరం సార్. గేమ్స్ నేర్పిస్తాం మ్యామ్. నాకు ఆడుకునే గ్రౌండ్ లేదన్నా. గేమ్స్ ఒకటే మీ సార్ చూసి భయపడుతుర్రా? వాళ్ళ సార్ చూసి మీ సమస్యలకు మొత్తం ఇగో మొత్తం ఇగో ఆగురు పట్టినవి కాకుండా కానీ రేకులు ఉన్న చిల్లులు పట్టి మొత్తం ఉడుస్తున్నాయి పిల్లలకు. అసలు ఉడిచి బట్టలు ఉన్న నానిపోతున్నాయి. కట్టిపోయిన పైన ఉన్నా అక్కడ అక్కడ ఉంచుకున్నా అసలు సరిగ్గా లేని లేమన్నా అన్నీ ఉన్నా అసలు ఏం బాగలేవు అసలు. ప్రశాంత్ ఎందరో నాయకులతో ఫోన్లు చేయించి బెదిరింపు కాల్స్ చేయించి మమ్మల్ని సమస్యలు అడిగి తెలుసుకోకుండా బయట నుండే వెళ్ళిపోండి అని చెప్పేసి మాట్లాడిపించినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కానీ మేము విద్యార్థులతోనే కమిట్మెంట్తో ఉండి వాళ్ళ సమస్యలు ఏంది అని చెప్పేసి తెలుసుకొని లోపలికి వచ్చి వాళ్ళ సమస్యలు మేము పరిశీలిస్తే ఇక్కడ సరిగ్గా తినడానికి తిండి పెట్టే దాంట్లో ఉన్న అనేక రకాలుగా పురుగులు వచ్చి రౌతులు వచ్చి ఆహారం సరిగ్గా లేక విద్యార్థులు ఎంతోమంది అనారోగ్యానికి గురయ్యి మెడిసిన్స్ తీసుకుంటున్నారు. కొందరు పేరెంట్స్ని తీసుకొని బయట ట్రీట్మెంట్ తీసుకొని వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మా కళ్ళ ముందటినే ఒక ఇద్దరు పిల్లలు బయట ట్రీట్మెంట్ చేయించుకొని పేరెంట్స్ తీసుకొచ్చి వదిలేసిపోయినటువంటి పరిస్థితి ఉంది. బిల్డింగ్ కూరుస్తున్నది అయినటువంటి విద్యార్థులు అడిగితే మాత్రం వాళ్ళని బెదిరింపులు చేస్తున్నారు. మీరు సమస్యలు చెప్తారా అని చెప్పేసి విద్యార్థులను బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దయచేసి ఉన్నంత అధికారులు ఎవరైనా సరే విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా ఈ సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలి. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. అవసరమైతే రాస్తా రోకలు ఉన్నాయి చేస్తాం. విద్యార్థులు రోడ్డు పాలించాల్సిన పరిస్థితి వస్తాయని చెప్పేసి ఈ రకంగా అరే తమ్ముడు గాలి తాకనే రావాని పడనే ఉండరా దగ్గర ఇంకా అక్కడ బాత్రూమ్స్ కూడా చాలా ఒక్క బాత్రూమ్ ఉన్నాయి. ఒక్క బాత్రూమ్ కూడా అడగారండి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి బాత్రూమ్ ఇగో డోర్ లేనటువంటి పరిస్థితి ఉంది. చాలా ఇబ్బందులు ఉన్నాయి.